నేను కాలేజీకి రాను. ఎందుకు రావు? వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను రాను. అంటే నువ్వు అతని లవ్ చేస్తున్నావా? నేను చెప్పానా? అర్థమైందిలే. పదనరా, మంచి ఛాయ్ తాగుదాం. పదన్నా. ఏందిరా, అంజలిని లవ్ చేసింది నువ్వేనా? ఏంటి, లవ్ లెటర్ పంపించిందా? ఏంటి, మాస్ వస్తాడని భయపడుతున్నావా? వాడికి రాడు, మా అన్నయ్యకి చెప్పేశా. ఈ పాటికే వాడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టేసుంటారు. ఏంటి నువ్వు చెప్పేది? అసలే మీ అన్నయ్య పెద్ద రౌడీ, నాకు ఈ గొడవలన్నీ నచ్చో. వెంటనే ఫోన్ చేసి వద్దని చెప్పు. అయ్యయ్యో, ఏమైంది? మా అన్నయ్య మాస్ని కొట్టి తీసుకొచ్చేశాడే. అయ్యో, మా అన్నయ్య కింద పడ్డాడేంటి? నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళని దుమ్ము లేపకపోతే నేను మగాణ్ణి కాదు. అలాగే ప్రేమించిన అమ్మాయి కోరిక తీర్చకపోయినా నేను మగాణ్ణి కాదు. ఇప్పుడు నీకేంటి? నేను దెబ్బలు తినాలి, నాకు బ్లడ్ రావాలి, అంతే కదా? నీకు కావాల్సింది నేను దెబ్బలు తినడం, నాకు రక్తం రావడం. హ్యాపీ? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. అతనికి ఎలా ఉంది? వెయిట్ చేయండి. ఇంత రాత్రి అయిందే, పొద్దున్న చూద్దాం. ఇంటి దగ్గర మీ తాతయ్య అమ్మమ్మ కంగారు పడుతూ ఉంటారు. పద, పోదాం. అతనికి ఏ ప్రమాదం లేదని తెలిసే వరకు నేను ఇంటికి వెళ్ళాను. ఇప్పటికే చాలా లేట్ అయిందే డాక్టర్. అతనికి అతనికి ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. రేపు ఉదయాన్నే మీరు వచ్చి చూడొచ్చు. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. నడి రోడ్డు మీద ఎవడో ముద్దు పెట్టుకుంటావా? ఏమిటా చూపు, నాకెలా తెలిసిందనా? వాడు చూశాడు. క్షమించండి తాతయ్య, మీరేం చేసినా సరే నేను అతన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను.